అజిత్ గారు ఉన్నారు అజిత్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ అండి ఏంటి మొత్తానికి షర్మిల రంగంలో దిగింది మొదలుపెట్టింది మొత్తానికి కేవీపీ గారి గొంతు కూడా బాగా సౌండు వినపడింది రేపు ఇన్ని రోజు దాదాపు పది సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేక వైఎస్ఆర్ పేరు ఎత్తలేక బలంగా కాంగ్రెస్ పార్టీ జై అని చెప్పలేక ఆయన గొంతు సగం సగం మింగుడు పట్టలేదు కానీ మొత్తానికి షర్మిలని చూసుకుంటే షర్మిల అంటే దీని వెనక చాలా వ్యూహం నడపటంలో కేవిపి రామచంద్ర గారి పాత్ర ఉందని అనడానికి ఇవాళ విమానం ఎక్కుతున్నటువంటి ఆ దృశ్యం ఆ పక్కన నిలబడినటువంటి దృశ్యం ఇవన్నీ కూడా కొంత కనిపిస్తూ ఉన్నాయి సరే ఏంటి షర్మిల ప్రయాణం రేపు మొదలు కాబోతుంది ఛార్జెస్ తీసుకోబోతుంది ఏంటి ఎలా చూడాలంటారు వంశీ గారు కేవీపీ ఈ రోజు మాట్లాడుతూ కూడా వ్యూహాత్మకంగా ఒక మాట అన్నారు వంశీ గారు ఏంటంటే షర్మిల ఈ రోజు ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తోంది రాజశేఖర్ రెడ్డి కుమార్తె మీరందరూ కూడా ఓట్లు వేసి గెలిపించండి అన్నారు వంశీ గారు ఇడుపులపాయిలో నిలబడి అది ఒకటి కొంచెం కీలకమైన కామెంట్ గానే మనం అంటే ఓట్లు ఓట్లు వేసి గెలిపించండి అని అన్నారు వంశీ గారు అది ఇడుపులపాయ అనేది కొంత రాయిచోటి కాన్స్టిట్యెన్సీ వస్తుంది ఇటు పులివెందుల కాన్స్టిట్యెన్సీ వస్తుంది వంశీ గారు అయితే కేవీపీ గారు అన్నది అయితే పులివెందుల కాన్స్టిట్యెన్సీ ఉండాలి లేదంటే కడప పార్లమెంటు కాన్స్టిట్యెన్సీ ఉండాలి వంశీ గారు ఆ రెండిట్లో ఏదో ఒకటి అంటే కడప పార్లమెంట్లో షర్మిల పోటీ చేయడం కోసమే వివేక ప్రపోజల్ తీసుకొని వెళ్ళడం కోసమే ప్రాణాలు కోల్పోయాడనే ఒక భావన అక్కడ నడుస్తోంది కాబట్టి బహుశా కడప పార్లమెంటుకు వస్తుందా వివేక ఆత్మ శాంతించే విధంగా లేదంటే పులివెందల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుంది ఈ రెండిట్లో ఏదో ఒకటైతే ఖాయం అనేది కేవీపీ ఈ రోజు మాట్లాడిన మాటలు చూస్తే తెలుస్తోంది వంశీ గారు దాంతో పాటు విమానం ఎక్కే దృశ్యం చూసినప్పుడే ముందు కేవీపీ ఎక్కి ఆ తర్వాత షర్మిల విమానం వరకు వెనకమాలండి వచ్చారు ఎక్కేటప్పుడు మరి ఏమని నాకు తెలియదు కానీ మొత్తానికి ముందు ఎక్కమన్నట్టున్నారు షర్మిల గారు అంటే ఇక షర్మిలని మొత్తం కూడా ఇక్కడ వరకు కూడా తీసుకొచ్చింది ఏమో వెనక కేవీపీ వ్యూహమే బలంగా ఉంది అని అనేది మనకే అర్థమవుతోంది వంశీ గారు ఇప్పటిదాకా ఏమో ఎక్కడ అసలు సీన్లోకి రాలేదు వంశీ గారు జనరల్గా కేవీపీ వ్యూహాలే అలా ఉంటాయి ఎప్పుడు కూడా ఆయన ఫోర్ ఫ్రంట్లో ఉండరు వెనక్కుండి నడిపిస్తారు పని అయినాక పక్కన కనిపిస్తారు వంశీ గారు అంటే ఈరోజు షర్మిలను కూడా అలానే చేశారని అనేది మనకి కనిపిస్తోంది దాంతోపాటు పైకి రావడము ఎన్నో సంవత్సరాల తర్వాత మధ్యలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష మధ్యలో నిలబడితే ఇటు మాజీ అధ్యక్షులుగా ఉన్న రఘువీరారెడ్డి అదేవిధంగా సైల్జానాథ్ కేవీపీ తులసి రెడ్డి మొన్న మొన్నటి వరకు కూడా ఇప్పటికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వంశీ గారు అంటే మొత్తం కూడా హేమ హేమీలందరూ కూడా ఒక నలుగురు నాయకులు ఒక చోట కాంగ్రెస్ నాయకులు కల్పించి కనిపించింది ఇక్కడే వంశీ గారు అంటే ఆ స్థాయి నాయకులు అసలు ఈ స్థాయి నాయకులు కూడా ఒక చోట వంశీ గారు అంటే తాజా పిసిసి ప్రెసిడెంట్ మాజీ పిసిసి ప్రెసిడెంట్లు అదేవిధంగా కేవిపి కేవిపి ఉండడము ఇలా మొత్తం కూడా ఒక ఈ స్థాయి అని అనేది నిజంగానే వైఎస్ ఘాట్ సాక్షిగా మొత్తం అతిథి గారు ఎందుకు ఒకసారిగా స్వాగతించారు స్వాగతించకపోతే షర్మిలా ఊరుకునిద్దా ఏంది కేవీపీ ఉంటారు కదా సరే వాళ్ళ సంగతి తీసేయండి పోయి పాపం అక్కడ కనపడలేదు అని అంటున్నాను పాపం ఆయన అక్కడ కనపడలేదు మాజీ పిసిసి ఆ ఉన్నారు ఆయన కనపడలేదు అని చెప్పని అంటున్నారు సరే మొత్తానికి అయితే ఇక రేపు నుంచి నుంచి కొత్త రాజకీయం అని అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా కడపలో రేపు ఒకవేళ కడప ఎంపీ గానో లేదంటే పులివెందుల ఎమ్మెల్యే గానో షర్మిల పోటీ చేస్తే కాంగ్రెస్ ఏ మాత్రం ఓట్లు చీల్చుకుంటది అని అనేది మొత్తం మీద ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిర్ణయిస్తది వంశీ గారు అధికారంలోకి వస్తదా పోతదా అని అనేది ప్రతిపక్షాలు ఎంత పాత్ర పోషిస్తాయో కాంగ్రెస్ పార్టీ చీల్చుకునే ఓట్లు కూడా అంతే పాత్ర పోషిస్తాయి వంశీ గారు ఎందుకంటే మనం ఈ ఉదాహరణలు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం అదే పదే రాజశేఖర చెబుతూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు అని చెప్పని ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలని కాంగ్రెస్ భావజాలాన్ని సరే కాంగ్రెస్ భావజాలాన్ని కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటే అవసరం లేదు అనుకోండి రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రాజశేఖర్ గారి సెక్యులరిజం ఇవన్నీ కూడా పాటించట్లేదు అందుకే నేను వెళ్ళాను అని చెప్పగా చెప్పాల్సినటువంటి పరిస్థితి చెప్పినట్టు ఉన్నారు పదిసార్లు పది సందర్భంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పేరు ఎత్తడం అనేది మానేశారు అనుకోండి ఆల్మోస్ట్ ఏదో ఎప్పుడో ఒక సందర్భంలో తప్పితే కానీ వీరు మాటకు ముందు ఒకసారి మాట తర్వాత ఒకసారి మాట మధ్యలో ఒకసారి మాట వెనక ఒకసారి మాట ముందు ఒకసారి మాట పైన ఒకసారి మాట కింద ఒకసారి ఇన్నిసార్లు చెబుతున్నారు అసలు ఊపిరాడకుండా అంటే మొత్తం రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఏదైతే ఉందో అవి మొత్తం కట్టగట్టు తీసుకురావాలన్నట్టు భావజాలంలో ఉన్నారు ఓట్లు గారి తర్వాత షర్మిల స్పీచ్లో కూడా మూడు కీలకమైన అంశాలు ఉన్నాయి వంశీ గారు చాలా క్రిస్ప్గా మా క్రిస్పీగా మాట్లాడినప్పటికి కూడా ఒకటి సరే కాంగ్రెస్ పార్టీ కామన్ డైలాగ్ అనేది సెక్యులరిజమా లేదా ఫ్లోరలిజమా మొత్తం మీద ఒక మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక రాజ్యం కోసం అని అనేది కాంగ్రెస్ పార్టీ కామన్ డైలాగ్ గారు ఆ తర్వాత రాజ్యాంగం మీద గౌరవం అంటే ఇటు సెక్యులరిజము అండ్ రాజ్యాంగం మీద గౌరవం రాజ్యాంగం మీద గౌరవం అని అనేది ఎక్కడ లేదు అని అనేది ఇక్కడ ప్రశ్న గారు అంటే అటు సెంటర్కి ఆమె చురకంటిచ్చారు అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు అనేది పదే పదే న్యాయస్థానాలతో సహా అందరూ కూడా అంటున్న మాట వంశీగారు ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక ఇదే అంశం మీద ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా విమర్శలు తీసుకొస్తుంది అదేవిధంగా దాంతోపాటు రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సిద్ధాంతాలు అందులో కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ బాగా గౌరవిస్తారు రాహుల్ గాంధీ ఎంత దూరమైనా పోతారన్నారు గారు షర్మిల అంటే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా పోతారు ఎందాకైనా పోరాడతారు అని అన్నారు అంటే ఇక షర్మిల ఎంత దూరం వెళ్తుంది అని అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గారు అంటే ఇక్కడ ఈరోజు అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ సిద్ధాంతాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేకం అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి రాజధాని అంశం దగ్గర నుంచి ఈవెన్ ఫ్లోరలిజం దగ్గర నుంచి రాజ్యాంగం దగ్గర నుంచి స్టీల్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి అనేక అంశాలు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి రాజకీయం ప్రారంభించిన పోతిరెడ్డిపాడు నీళ్లు కృష్ణా వాటర్ దగ్గర నుంచి గారు వీటన్నిటి కోసం షర్మిలు ఎంత దూరం పోరాడతారు తన అన్నమేధాననేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గారు అంటే ఎంత అయినా వెళ్తారు నేను కూడా వెళ్తానని అన్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధాని సరే రాహుల్ గాంధీ ప్రధాని అనేది ఆంధ్రప్రదేశ్ చేతిలో అతి తక్కువే ఉంది వంశీ గారు కాకపోతే ఒక వన్ వన్ పర్సెంట్ ఎక్కువ సీట్లు ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక ముప్పై నుంచి నలభై సీట్లల్లో అయితే తీవ్రమైన ప్రతికూల ప్రభావం వైఎస్ఆర్సీపీకి ఉంటుంది వంశీ గారు ఎస్ ఎస్ అని మరి చూడాలి అజిత్ గారు కాకపోతే షర్మిలా రావటం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి రాజకీయాలు కొంత మారతాయి రాజకీయాల్లో కొంత కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి కాకపోతే తెలంగాణలో వారు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినటువంటి సందర్భంలో పెట్టిన తర్వాత వాళ్ళు పార్టీ నడిపినటువంటి ఆ రెండు సంవత్సరాల్లో తను వాడినటువంటి భాష తను కొంతమంది నేత పట్ల తను ఉపయోగించినటువంటి పదజాలం అలాంటి వాటి విషయంలో ఆచితూచి అటువంటి పదాలు వాడకుండా అలాంటి మాటలు మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలకి ఒక మంచి నాయకత్వాన్ని అంది అందించే దిశగా గనక అడుగులు వేస్తే భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి మెండుగా ఉంటాయి కాబట్టి మరి వారు ఆ రకంగా వెళతారా ఈ రకంగా వెళతారా అనేటువంటిది ముఖ్యమైన అంశం కలుపుకొని పోవటం కూడా ముఖ్యమే కానీ కలుపుకొని వెళ్ళేటువంటి దృక్పథం కూడా ఉండాలి అది కొంత మరి ఎంతవరకు ఉన్నది అని అంటే దానిపైన కూడా అంశాలపైన కూడా కొంత వివాదం ఉంది అది కొంత చర్చ జరుగుతుంది నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎప్పుడూ కూడా ఉంటాయి రాజకీయాల్లో బట్ చూడాలి మరి వారి వారి వేగం ఎట్లుద్ది వారి వేగం ఎటువైపు వెళుతుంది ఏంటి ఆ బాణం ఇప్పుడు అసలు ఏ బాణం ఎటు వెళ్ళిందో ఎటు తిరిగి వచ్చిందో అది ఎటు ఇప్పుడు మరి అసలు ఆ బాణం ఇప్పుడు ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఎక్కించడంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని సిద్ధాంతాలని తీసుకురావటం కోసమే అన్నను గెలిపించండి అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆశయాలకి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలో ఆలోచనలకు తిరువతకాలు ఇచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది మరి ఇప్పుడు రేపు పోయి మా అన్న పాటించట్లేదు కాబట్టి ఆశయాలను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఏంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఆశయాలు నెరవేర్చిందంటే ప్రజలు ఎలా స్వీకరిస్తారు ఇది ఒక అంశం అసలు వీళ్ళిద్దరూ ఒకటేనా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల షర్మిల గారు వీళ్ళిద్దరూ కూడా ఒకటేనా వీళ్ళిద్దరూ అంతర్గతంగా అంతర్లీనంగా వీళ్ళ యొక్క ఆలోచనలు ఒకవైపే ఉన్నాయా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఒక అనుమానం కూడా లేకపోలేదు మరి అది కూడా గమనించాల్సినటువంటి అంశమే మరి పార్టీలు వేరైనా అవునన్నా కాదన్నా మరి భావాలు భావజాలాలు అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి చూడాలి ఇక మూడో పాయింట్ మొన్న అతిథి గారు మీరు విజయలక్ష్మి గారు షర్మిలతో వెళ్తా ఉన్నారు మరి ఏది మనం ఎక్కలేదు రేపు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వంశీ గారు ఒకవేళ కడపే వచ్చి షర్మిల గారు పోటీ చేస్తే ఖచ్చితంగా విజయమ్మ షర్మిల వైపే ఉంటుంది లేదా పులివెందల్లో పోటీ చేసిన హండ్రెడ్ పర్సెంట్ షర్మిల వైపే ఉంటుంది అంటే ఇప్పుడు కడ పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల ఇద్దరు పోటీ చేస్తే విజయలక్ష్మి గారు వచ్చి శర్మలకి ప్రచారం చేసిద్ది అంటారు అంతే కదా మీరు అనేది పరిస్థితి కానిండి మరి చూద్దాం చూద్దాం అంటే కొడుకు కాదా ఏందండి అంటే కొడుకు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు కదా వంశీ గారు అంటే కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కానీ కొడుకుని పక్కన పెట్టి కూతురు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటారా ఏంటి సరే మరి చూద్దాం మీరు అన్నారు కదా నాకు తెలిసి వారు రారు వారు గోడ మీద ఉంటారు అటు కాకుండా ఇటు కాకుండా ఏ తల్లి అన్నట్టు ఇటు కూతురికి తరలి చెప్పలేరు కదా చూడాలి మరి ఏం జరిగిందని అందుకనే కేవీపీని పంపించుంటారు ఇక మొత్తం మొదలు పెట్టరాండి పాప ఆయన దూరం చేసుకోకుండా ఉంటే చాలు ఎవరు మళ్ళీ ఆయన ఏదో నువ్వు పంపించేస్తే మళ్ళీ ఇబ్బంది